దేశంలో జరిగే నీటి యుద్దాలకు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు సీఎం కేసీఆర్. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నా నీళ్ల కొరత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కావేరీ జలాల పంపకంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో దేశంలోని 40 కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ మీద కోపం వస్తే మేము గెలుస్తాం, ఎవరనుకుంటారు బీజేపీ. బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ దేశంలో. బై డిఫాల్ట్ గెలిచేటువంటి రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. భారతదేశ ప్రజలు కూడా ఈ యొక్క నిశా నుంచి బయటపడాలి, వాస్తవాలు అర్థం చేసుకోవాలి. నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తా ఉన్నాయి ఈ వేదిక నుంచి. చాలా కఠోరమైనటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం ఏందో, మన బతుకు తెరవేందో, దేశం ఏ విధంగా ఉందో కొన్ని విషయాలు పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది. మన తెలంగాణ వాళ్ళకి బాగా తెలిసిన విషయం ఒకటి ఉంది, ఈజీగా అర్థమయ్యే విషయం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఇలా డ్రామా ఆడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉంటే కావేరీ నీళ్ల మీద డ్రామాలు ఆడుతూ ఉన్నారు రెండు పార్టీలు కూడా. ఇలా బీజేపీ సర్కార్కు కావేరీ నీళ్ళ పరిష్కారం చేయాలంటే 2014లోనే మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు, చెయ్యరు. పైగా ఏం మాట్లాడతారు? ఇండియాలో వాటర్ వార్స్ ఉన్నాయంటారు, వాటర్ వార్స్, నీటి యుద్ధాలున్నాయట. ఎందుకున్నాయి? మీ యొక్క అసమర్థమైన పాలన వల్ల, మీ చాతగాని పాలన వల్ల, మీ దద్దమ్మ రాజకీయాల వల్ల దేశంలో నీటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశానికి నీటి యుద్ధాలు అవసరం ఉన్నాయా? దేశంలో ఉన్న నీళ్ళు ఎంత? 70,000 టీఎంసీల నీళ్ళు ఈ దేశంలో ఉన్నాయి. భగవంతుడు ప్రకృతి మన దేశానికి ఇచ్చిన నీళ్లు 65,500 టీఎంసీలు నదులలో వర్షాల ద్వారా వచ్చే నీరున్నది. ఐస్ ద్వారా మంచు కురవడం ద్వారా హిమాలయ పర్వతాల నుంచి, నేపాల్ ప్రాంతం నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే నీళ్లు దాదాపు 2,500-3,000 టీఎంసీలు ఉంది. భూటాన్ నుంచి, నేపాల్ నుంచి వచ్చే నదుల నీళ్లు మరొక 3,000 టీఎంసీలు ఉంది. వీటిని కూడా సెటిల్ చేయలే. దేశంలో ఉన్న వ్యవసాయ భూమి ఎంత? అందుబాటులో ఉన్న నీళ్లు 70,000 టీఎంసీలు. ఇది నిజమా కాదా? నిజాయితీ ఉంటే ఇవాళ ప్రధానమంత్రి కానీ, మాజీ ప్రధానమంత్రి కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 65 నుంచి 70,000 టీఎంసీల నీటి లభ్యత ఈ దేశంలో ఉందా లేదా?